హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వార్త పేపర్లో వచ్చింది అంగన్వాడీలకు సంబంధించి 11,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ త్వరలో అని. ఈ 11,000 ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు ఏ విధంగా ఉంటాయి, వారి జీతభత్యాలు ఏది, అప్లికేషన్ చేయడానికి రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఈ విధమైన కొంత ఇన్ఫర్మేషన్ను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ అంగన్వాడీ టీచర్ ఏడబ్ల్యూటీ ఉంటుంది, మినీ అంగన్వాడీ టీచర్ మినీ ఏడబ్ల్యూటీ ఉంటుంది, అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్స్, ఈ మూడు పోస్టులకు సంబంధించి 11,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. ఇందులో విద్యార్హతలపై నోటిఫికేషన్లోనే స్పష్టంగా చెప్తారు. ఇప్పటివరకు అయితే ఏ క్వాలిఫికేషన్ ఉందనేది కూడా నేను వివరంగా ఈ వీడియోలో చెప్తా, కానీ దానికి సంబంధించి ఇంతకుముందు ఉన్నట్లే విద్యార్హతలు ఉంటాయా లేకపోతే కొత్త విద్యార్హతలను ఏమన్నా నోటిఫికేషన్లు ఏమైనా ఇస్తారా అనేది నోటిఫికేషన్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. ఇంకా త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ చొరవ తీసుకొని తొందరలో నోటిఫికేషన్ ఇప్పించే ప్రయత్నంలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. ఇందులో ఇప్పటికే 15,000 పైగా అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక దీనిలో భాగంగానే ఈ అంగన్వాడీ కార్యకర్తలకు ఆంగ్ల బోధన మరియు ఇతర అంశాలపై ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేసారు. ఇక విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, ధృవపత్రాల పరిశీలనల ఆధారంగా తుది ఎంపిక నిర్వహిస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ 11,000 ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా సెలక్షన్ ఉంటుందంటే, వాళ్ళు ఏదైతే విద్యార్హత ఇంటరా, డిగ్రీయా, టెన్త్ అనేది విద్యార్హత ఇస్తారు, అందులో వచ్చినటువంటి మార్కులు మరియు ఇంటర్వ్యూ, అదేవిధంగా ధృవపత్రాల పరిశీలన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఫైనల్ లిస్ట్ అయితే వెలువడుతుంది. ఇక ఇంతకుముందు ఇదే సంవత్సరంలో జూలై నాటికి 9,000 అంగన్వాడీ ఉద్యోగాలు ఉండే, ఈ మధ్యనే ప్రమోషన్స్, అదేవిధంగా 65 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ రిటైర్మెంట్కు ఇవ్వడంతో మనకు దాదాపుగా ఇప్పుడు 11,000 పైగా పెరిగిందని తెలుస్తుంది. ఈ 11,000 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ రానుంది. దీనికి సంబంధించి ఎవరు అర్హులంటే, స్థానికంగా ఆ ఊర్లో స్థిర నివాసం కలిగి ఉన్న, పెళ్లి చేసుకున్న మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వివాహిత మహిళలు మాత్రమే, పెళ్లి చేసుకున్న మహిళలు మాత్రమే, ఆ ఊర్లో నివాసం ఉంటున్న వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వీళ్ళ విద్యార్హతలు అయితే ప్రజెంట్ వరకు అయితే ఇంటర్మీడియట్ వరకు అయితే ఉంది. అంటే ఇంతకుముందు వచ్చిన అంగన్వాడీ టీచరు, అంగన్వాడీ హెల్పర్కు సంబంధించి క్వాలిఫికేషన్ చూస్తే మనకు ఇంటర్ వరకు ఉండే, ఈసారి డిగ్రీ కూడా ఇచ్చే అవకాశం ఉందని కొంతమంది అంటున్న విషయం. ఇక దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి దరఖాస్తు రుసుము అనేది ఏముండదు, జీరో. ఇక ఇందులో జీతాలు, ఇప్పటివరకు ఉన్నటువంటి జీతాలు అంగన్వాడీ టీచర్కు సంబంధించి 11,500 రూపాయలుగా ప్రజెంట్గా ఉంది. మినీ అంగన్వాడీ టీచర్కి సంబంధించి 6,500 ఉంది. అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి 4,839 రూపాయలు. ఇవి ప్రస్తుతం శాలరీస్ కొనసాగుతున్నాయి. ఇంకేమైనా నోటిఫికేషన్లు ఏమైనా పెరుగుతుందా పెరగదా అనేది వెయిట్ చేయాలి. మెయిన్గా మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఇది, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అప్లికేషన్ చేయడానికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, AWT/AWH అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చిన బడి అప్లికేషన్ అందులోనే అప్లై చేసుకోవాలి. దీనికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవాలి, ఏమేమి ఉంచుకోవాలి దగ్గరలో అనేది ఇంపార్టెంట్. మనకు ఫస్ట్ చూస్తే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ. అదేవిధంగా 10th క్లాస్ మార్క్షీట్ అంటే 10th క్లాస్ మెమో, దీనిలో మనకు డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోవడానికి, అంటే వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలుస్తుంది 10th క్లాస్ మెమో, అందుకని సపరేట్గా అడగడం జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ మార్క్షీట్ సర్టిఫికేట్ అంటే ఒకవేళ ఇంటర్మీడియట్ ఇస్తేనేమో క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మెమో కావాలి, ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇస్తేనేమో డిగ్రీకి సంబంధించిన మెమో ప్రొవిజనల్ ఆ విధంగా కావాలి. ఇంకోటి 4వదిగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ స్థానికంగా వివాహితన అనేది డిక్లరేషన్ కోసం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక బ్యాంక్ పాస్బుక్ అడుగుతారు, ఆ తర్వాత రేషన్ కార్డు అడుగుతారు. ఆధార్ కార్డు రిపీట్ అయింది, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డు, ఈ విధమైన డాక్యుమెంట్స్తోని మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఇవి అవసరమే. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అవసరం. ఈ అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ కూడా అవసరం పడుతుంది. ఈ విధమైనవి కూడా కంపల్సరీ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత ప్రజెంట్గా
మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మామ్నార్ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంది అనేది చూస్తే, నాగర్ కర్నూల్ డిస్టిక్లో చూస్తే 109 పోస్టులు ఉండే అవకాశం ఉంది, వనపర్తి డిస్టిక్ చూస్తే 63 పోస్టులు ఉండే అవకాశం ఉంది, మహబూబ్ నగర్లో 72 పోస్టులు ఉండే అవకాశం ఉంది, జోగులాంబ గద్వాల్లో 59 పోస్టులు ఉండే అవకాశం ఉంది. 109, 63, 72, 59 ఈ విధమైన అవకాశం అయితే ఉంది. 300 దాదాపుగా 300 ప్లస్ పోస్టులు ఉమ్మడి మామ్నాథ్ జిల్లాలో ఉండే అవకాశం అయితే ఉంది ప్రజెంట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే కనిష్ట వయసు 21 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి. అంటే 21 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్య ఉన్న వివాహిత మహిళలు దీన్ని అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒక కండిషన్ ఏముంటుందంటే ఎస్సీ లేదా ఎస్టీ అయితే కనీస వయసు 18 సంవత్సరాలు ఉన్నా కూడా ఎలిజిబులే. మరియు ఇంకొక విషయం ఏముంటుందంటే 21 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అందుబాటులో లేకుంటే లేదా దరఖాస్తు చేసుకున్నట్లయితే మాత్రమే అర్హులు. మొత్తం మీద రాష్ట్రంలో 149 ఐసీడిఎస్ ప్రాజెక్టులో 35,500 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. 35,700 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. 31,711 ప్రధాన కేంద్రాలు ఉన్నాయి. తర్వాత 3,989 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 31,711 ఏమో మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. తర్వాత 3,989 ఏమో మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటికి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. ఇక అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ అప్పుడు ఈ 65 సంవత్సరాలు టైం దాటిందంటే రిటైర్మెంట్ ఇవ్వాలని ఈ మధ్యనే ఆల్రెడీ కొంతమంది రిటైర్డ్ అయ్యారు. ఈ విషయంలో అంగన్వాడీ టీచర్లకు రిటైర్ అయినప్పుడు 2 లక్షలు, హెల్పర్లకు 1 లక్ష రూపాయలు చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేస్తారు. ఇది అంగన్వాడీకి సంబంధించి, రాబోయే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి షార్ట్ మెసేజ్ ఇది. ఇవి వచ్చిన తర్వాత పూర్తి వివరాలతో మీ ముందుకు వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియోనైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.